ఏనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసగించేవాడికి పంచభక్ష్య పరమానం పడిపోయేవాడు ఉన్నంత కాలం పడదోసేవాడికి నిత్య కళ్యాణం పచ్చతోరణం పీనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట చర్మం కప్పుకున్న తోడేళ్ల గుంపుల వెంట మోసపోయి సాగుతున్న జ్ఞానం లేని మనుషులంట గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల గుంపుల వెంట మోసపోయి సాగుతున్న జ్ఞానం లేని మనుషులంట చెట్టు మంచిదైతే దాని ఫలము కూడా మంచిదేగా ముళ్ళ పొదలలోన మీకు ద్రాక్ష పళ్ళు దొరకవుగా కడవరి దినములలో సాతాను అనుచరుల మోసాలే అధికము పేనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట మోసాన్ని నమ్మడమే పతనానికి తొలి మెట్టు అసత్య బోధకులకు అదే కదా ఆయువు పట్టు బోధను మార్చడమే అబద్ధికుల కనికట్టు నీ బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారని కనిపెట్టు పేనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట విషయమైన ప్రేమ అవలంబించని సంఘమంట అబద్ధాలను ఆశ్రయించి దుష్టుని బలముకు లొంగెనంట సత్య విషయమైన ప్రేమ అవలంబించని సంఘమంట అబద్ధాలను ఆశ్రయించి దుష్టుని బలముకు లొంగెనంట అక్రమము చేయు వారికి ప్రభువు యొద్ద చోటుందా దైవద్రోహ నేరానికి క్షమాపణ లభిస్తుందా ప్రభువా ప్రభువా అని ఎంత పిలిచినా ఉపయోగం ఉంటుందా పేనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట విశ్వాస భ్రష్టత్వం అపవాదికి అవకాశం ఎవరిని మింగుదునాని తిరుగుతూ ఉన్నది గర్జించు సింహం పరలోక ప్రవేశం సక్రియ వలనే సాధ్యం ఆత్మను రక్షించే శక్తి కలిగినది దేవుని వాక్యం పేనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసగించే వాడికి పంచభక్ష్య పరమానం పడిపోయేవాడు ఉన్నంత కాలం పడదోసేవాడికి నిత్య కళ్యాణం పచ్చతోరణం పేనుగు ఉన్న చోట గ్రద్దల గుంపులంట అంధులు చూపు బాట గుంటకు చేర్చునంట
సామెతల గ్రంథం 5వ అధ్యాయం. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదునుగలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు ఓక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్లకుము. వెళ్లిన ఎడల పరులకు నీ యవనము ఫలమును, క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను, ప్రతివిధమైన దౌత్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచునుందువు. నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉవ్వుకో జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువగా పారదగునా? అన్యులు నీతో కూడా వాటిననుభవింపకుండా అవి నీకే ఉండవలెనుగదా? నీ ఊట దీవెననుందును, నీ యవనకాలపు భార్యయందు సంతోషింపుము. ఆమె అతిప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము, ఆమె ప్రేమచేత నిత్యము బదుడవయ్యుండుము. నా కుమారుడా, జారస్త్రీయందు నీవేళ బదుడవయ్యుందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కవగలించుకొందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టిని దోషములు వానిని చిక్కులవెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్షలేకయే అట్టివాడు నాశనమగును, అతిమూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. సామెతల గ్రంథం 6వ అధ్యాయం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడియున్నావు, నీ నోటి మాటల వలన పట్టబడియున్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము, ఈలాగు చేసి తప్పించుకొనుము. నీ కనులకు నిద్రయైనను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానీయకుము. వేటకాని చేతి నుండి లేడి తప్పించుకునునట్లును, ఎరుగువాని చేతి నుండి పక్షి తప్పించుకునునట్లును తప్పించుకొనుము. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, భయ విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొనియుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించెదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పడుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చునట్లు లేమిని యొద్దకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునయ్యున్నాడు. వాడు కన్నుగీటుచు కాళ్లతో సైగచేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. వాని హృదయము అతిమూర్ఘ స్వభావము గలది, వాడెల్లప్పుడు కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు, ఏడునూ ఆయనకు హేయములు.
అవేవనగా అహంకార దృష్టియు, కల్లలాడు నాలుకయు, నిర్పరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముసటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు, చెడు స్త్రీ యొద్దకు పోకుండను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను, అవి నిన్ను కాపాడును. దాని చెక్కదనమందు నీ హృదయములో ఆశపడకుము, అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపర్చుకొన నీయకుము. వేష్యా సాంగత్యము చేయువానికి రొట్టెతునుక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరుగదా, వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికినీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.